2004లో ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం. ఏడుగురు సభ్యుల్లో ఆరుగురు సభ్యులు తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయం, వాళ్లలో వెనుకబడిన వర్గాలు ఉన్నారు కాబట్టి వర్గీకరణ అనేది ఆవశ్యకం అంటూ తీర్పును వెలువరించారు. ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ వర్గీకరణను వ్యతిరేకించారు. కానీ మెజారిటీ సభ్యులు ఆరుగురు సభ్యులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయం అనడంతో ఈ తీర్పు ఇప్పుడు చరిత్రాత్మకంగా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు దానికి సంబంధించి ఒక పాజిటివ్ వైబ్స్ వెలువడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం దృశ్యాల్లో ఆ తీర్పు పూర్తి పాఠాన్ని చదువుతూ ఉన్నారు జడ్జెస్. మరి కాసేపట్లోనే మన ముందుకి ఆ తీర్పు పూర్తి సారాంశం కూడా రాబోతోంది. ఇది ఒక సంచలన తీర్పుగా భావించవచ్చు. అలాగే ఏపీ తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలకి కూడా ఈ సంచలన తీర్పు మారబోతుంది అని చెప్పొచ్చు. వర్గీకరణపై రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుంది అని తెలిపింది సుప్రీంకోర్టు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కి ఉప వర్గీకరణను సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్స్ పై 6-1 మెజార్టీతో తీర్పిచ్చింది సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనం. 2004లో ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం. వర్గీకరణకు అనుకూలంగా ఆరుగురు జడ్జిలు తీర్మానం చేశారు. ఒక్క జడ్జి మాత్రం ఆరుగురు ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఒక్క బేలా త్రివేది మాత్రం ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో విభేదించారు. అయినప్పటికీ మెజారిటీ సభ్యులు అనుకూలంగా తమ తీర్పును వ్యక్తపరిచారు కాబట్టి ఒక చరిత్రాత్మక తీర్పు అయితే వెలువడిందని చెప్పొచ్చు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ దళిత మోర్చా నాయకుడు ఎస్ కుమార్ టీవీ నైన్తో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. కుమార్ గారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీరు చూస్తున్నారు, సో ఈ తీర్పు తర్వాత ఎలాంటి మార్పు రాబోతుందని మీరు అనుకుంటున్నారు? తీర్పు పైన మీ అభిప్రాయం. నమస్కారం అండి. అయితే వాస్తవానికి మీ అందరికి కూడా తెలుసు, నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి స్వయంగా వారే వచ్చి ఎస్సీ వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నాం, తప్పకుండా చేస్తామని ఇచ్చిన మాటను మరోసారి గుర్తు చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ పార్టీగా మాకు 1997లోనే బంగారు లక్ష్మణ గారు ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పని తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని కొనసాగిస్తూ అనేక సందర్భాల్లో కూడా ఈ వర్గీకరణకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ అండగా నిలబడింది. ముఖ్యంగా మందకృష్ణ గారు 30 సంవత్సరాలు చేసిన దానికి కూడా మన నరేంద్ర మోడీ గారు చెప్పినారు. అదే సలహాలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను కూడా భారతీయ జనతా పార్టీలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించిన కమిటీ ఇక్కడ ఇచ్చిన మాట కొరకు వచ్చిన తర్వాత కమిటీ వేశారు. ఆ కమిటీలో కేబినెట్ సెక్రటరీతో పాటు 6 కమిటీ సభ్యులు ఉన్న తర్వాత వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ఈరోజు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేశారు. అనుకూలమైన అఫిడవిట్ కోసం వేస్తే దాని మీద వచ్చిన ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కూడా సుప్రీంకోర్టు జడ్జి చూసుకొని ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది రాజకీయంగా కొంతమంది అవకాశవాదులు ఈ వర్గీకరణను అవకాశవాదులుగా తీసుకొని దళితులలో చిచ్చు పెట్టి అలా రాజకీయాలు చేసిన సంగతి కూడా గత కొన్ని సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఈ జడ్జిమెంట్ వల్ల అది ఆగిపోతుంది. ఆ జడ్జిమెంట్ వల్ల ఇక ఎప్పుడు కూడా ఈ రాజకీయాలలో ఈ ఎస్సీలను విభజించి రాజకీయం చేస్తున్న పబ్బాలు చేస్తున్న పార్టీలకు ఇది ఒక చెంపబెట్టు జడ్జిమెంట్. భారతీయ జనతా పార్టీగా మొదటి నుంచి దానికి కట్టుబడి ఉన్నాము, నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా మేము కమిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత కమిటీ కూడా సెంట్రల్ కమిటీ వేయడం జరిగింది కేబినెట్ సెక్రటరీ తోటి. ఆ కమిటీ చాలా చేసి కమిటీ కేబినెట్ సెక్రటరీ తరఫున అఫిడవిట్ వేశాడు సుప్రీంకోర్టులో. ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తర్వాత వాదనలో 2004 ఇచ్చిన జడ్జిమెంట్ ను ఇది కుదరదు, షెడ్యూల్లో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు మాత్రమే వీళ్ళదు అనే దాని మీద జరిగింది. దాన్ని ఇప్పుడు 6 జడ్జిలలో 1 వ్యతిరేకించింది, మిగతా వాళ్ళు 7-6 సమర్థించారు, 1 వ్యతిరేకించిన విషయం మనం అందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండేది. కర్ణాటకలో కూడా గత ఎన్నికలకు ముందు కర్ణాటకలో కూడా ఇదే అంశం మీద ఆ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇచ్చింది, అక్కడ వర్గీకరణ జరిగిపోయింది. అదేవిధంగా బీహార్ లో కూడా దళితకు సంబంధించిన మహాదళిత పేరు మీద అక్కడ కూడా రిజర్వేషన్. కొన్ని కొన్ని రాష్ట్రాలు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను కూడా ఇప్పటికే చేస్తున్నాయి. ఇప్పుడు కూడా మరి ఏదైతే బార్లు దీన్ని చేసిన నాయకులు దీన్ని ఆసరాగా తీసుకొని రాజకీయం చేసిన నాయకులంతా కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దీని ద్వారా తర్వాత కేంద్ర ప్రభుత్వము స్పందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం కానీ లేదని మోడీ గారు చేసిన తర్వాత ఆయా రాష్ట్రాలు తప్పకుండా అమలు చేయాలని ఆలోచన చేస్తున్నాడు. దానివల్ల ఈ యొక్క ఒక సోదర భావంగా ఉన్న దళితుల్లో చిచ్చు పెట్టినది దీని ద్వారానైనా తగ్గుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.